58 ఏళ్ళు కలిసి నడిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా 2014లో పునర్విభజన ద్వారా ఏర్పడ్డాయి. అప్పుడు చూస్తే కనుక తెలంగాణకి 75,000 కోట్ల రూపాయల అప్పు, ఆంధ్రప్రదేశ్కి 97,000 కోట్ల రూపాయల అప్పు మిగిలింది. ఈ రెండు రాష్ట్రాలు 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పులు కానీ, ఇప్పుడు ఏడాదికి చెల్లిస్తున్నటువంటి అప్పులు వడ్డీల వాటా కానీ సమానంగా ఉండడము, రెండు రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తి సమానంగా ఉండడము ఒక విశేషమైనటువంటి పరిణామమే, కంపారిజన్ చేయాల్సినటువంటి అంశమే. ఈ రెండు రాష్ట్రాలు నిజానికి గడిచిన అప్పటికి 58 ఏళ్ల కాల వ్యవధిలో మనీ విలువను దృష్టిలో పెట్టుకోకపోయినప్పటికీ 58 ఏళ్ల కాల వ్యవధిలో చేసినటువంటి అప్పులు చూస్తే 160,000 కోట్లే ఉంటే, ఇప్పుడు 10 ఏళ్లలో ఒక్కో రాష్ట్రం చేసినటువంటి అప్పులు మాత్రం 100,000 కోట్లలోకి చేరడము, తర్వాత వీటిపైన ప్రతి ఏటా కట్టాల్సినటువంటి మొత్తం సైతము 1,000 కోట్ల రూపాయలు ఉండడం అనేది విశేషంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పరిగణించి పోల్చి చెప్పాల్సినటువంటి అంశమే. ఇప్పుడు తాజాగా బడ్జెట్లు ప్రవేశపెట్టే రెండు రాష్ట్రాలు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లని చూస్తే రాజకీయ కోణంలో విమర్శలు ఏమన్నా ఉండొచ్చు, కానీ అంకెలు అబద్ధాలు చెప్పవు. గణాంకాలు మాత్రం ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి బాటలు వేసేటటువంటి విధంగా అప్పులు చేశాయి. రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి గాను చేసినటువంటి ఈ అప్పులు రానున్నటువంటి 20 ఏళ్ల కాలం పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణల యొక్క భవిష్యత్తుని నిర్దేశించబోతున్నాయి, ప్రజలపైన విపరీతమైనటువంటి పన్నుల భారానికి కారణం కాబోతున్నాయి. అదేవిధంగా ఈ 20 ఏళ్ల పాటు పెద్ద ప్రాజెక్టులు ఏవి కూడా ఆర్థికంగా భారం పడేటటువంటి పెద్ద ప్రాజెక్టులు మౌలిక వసతులకు సంబంధించి చేపట్టేందుకు రెండు రాష్ట్రాలకు అవకాశం లేని పరిస్థితి కల్పించాయనే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక తెలంగాణలో దాదాపు 671,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్లుగా తేల్చారు. అప్పుడు ఉన్నటువంటి 75,000 కోట్లు తీసేసినా దాదాపు 600,000 కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో కొత్తగా అప్పు చేశారు అనేటటువంటిది స్పష్టంగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక అక్కడ చూస్తే కనుక 90,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నటువంటి 2014 ఇప్పుడు 970,000 కోట్ల రూపాయల అప్పుని ఆర్థికంగా గణాంకాల్లో స్పష్టంగా తేలుతుంది. ఇది వైట్ పేపరే కాకుండా టెక్నికల్గా కూడా తేలుతుంది. అంటే దాదాపు 880,000 కోట్లు, అంటే 900,000 కోట్ల రూపాయలని అప్పుగా చేశారు రెండు రాష్ట్రాలు. ఇప్పుడు స్థూల జాతీయోత్పత్తిని చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి 1,450,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు తెలంగాణకి 1,410,000 కోట్ల రూపాయలు. అంటే స్థూల జాతీయోత్పత్తి, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి అంటే వివిధ సర్వీసులు, ఇక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి వివిధ పంటలు కావచ్చు, ఇతరత్ర తర్వాత ఇక్కడ అమలవుతున్నటువంటి స్కీములు, తర్వాత వివిధ వస్తువులు సేవలు అంటే సేవారంగము, ఇవన్నిటి ద్వారా వచ్చేటటువంటి రాష్ట్ర వార్షిక టర్నోవర్ అంతా కలిపితే 1,400,000 కోట్ల రూపాయలు రెండు రాష్ట్రాలకి సమానంగానే ఉంది ఇంచుమించు. ఇది చిన్న రాష్ట్రమా, అది పెద్ద రాష్ట్రమా, అక్కడ ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయి, తర్వాత ఎక్కువ మెరైన్ ప్రొడక్ట్స్ ఎగుమతుల ద్వారా అక్కడ లభిస్తుంది, ఇక్కడ సాఫ్ట్వేర్ రంగం ఎగుమతుల ద్వారా ఎక్కువ లభిస్తుంది. మొత్తం ఓవరాల్గా చూస్తే రెండు రాష్ట్రాల యొక్క స్థూల జాతీయ ఉత్పత్తులు 1,400,000 కోట్లలో సమానంగానే ఉన్నప్పటికీ అప్పుల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ దాదాపు 300,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా అప్పుల్లో ఉంది, ఇక్కడ తెలంగాణ 670,000 కోట్ల రూపాయలు అప్పులో ఉంది. కానీ ఏటా వార్షికంగా చెల్లించేసేటటువంటి మొత్తం మాత్రం నెలకి 600,000 కోట్ల రూపాయలు అప్పులు వాటాలు, అప్పులు మీద వడ్డీ మొత్తం మీద కిస్తు కింద చెల్లించాల్సి వస్తుంది 600,000 కోట్లు. అక్కడ 72,000 కోట్ల రూపాయల మేరకు ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది, ఇక్కడ కూడా 71,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఏడాదికి 70,000 కోట్ల రూపాయలు కొత్త అప్పులతో సంబంధం లేకుండా పాత అప్పులు బకాయిల నిమిత్తమే ప్రతి ఏటా 72,000 కోట్లు, అంటే ప్రతి నెల 600,000 కోట్ల రూపాయలని ఈ రెండు రాష్ట్రాలు చెల్లించాల్సి వస్తుంది. ఇది అంటే ఇది అభివృద్ధితో కానీ లేదంటే చేపట్టే మౌలిక వసతులతో కానీ ప్రజలకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలతో కానీ సంబంధం లేకుండా ఉంటుంది. ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి ముఖ్యంగా తెలంగాణలో అయితే కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులు జరిగారు, కాళేశ్వర వంటి ప్రాజెక్టులు కట్ట నిర్మించారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సంక్షేమ పథకాలను విస్తృతం చేయడం ద్వారానే ఈ అప్పుల్ని అధికంగా చేయాల్సి వచ్చింది. అందువల్ల ఇది భవిష్యత్తులో అంటే అటు చంద్రబాబు నాయుడు సమయంలోని దాదాపు 300,000 కోట్ల రూపాయలు అప్పులయ్యాయి, ఆ తర్వాత వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 600,000 కోట్ల రూపాయలు అధికంగా అప్పులు చేయడం, అంటే అక్కడ 900,000 కోట్ల రూపాయల అప్పుల్లో చంద్రబాబు నాయుడు పాత్ర, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది, ఇక్కడ జరిగినటువంటి 600,000 కోట్ల రూపాయల అదనపు అప్పుల్లో పూర్తిగా ఇటు కేసీఆర్ బీఆర్ఎస్ పాత్రే ఉంది.
ఇక్కడ తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్కి, అక్కడ ఎక్కువ సర్వీస్ సెక్టార్ కానీ ఇతరత్ర సాఫ్ట్వేర్ వంటి రంగాలు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఫార్మాస్యూటికల్ కానీ ఇటువంటివి ఏమీ లేనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈ అప్పు అనేది ఆర్థికంగా పెద్ద భారంగా పెనుభారంగా మారుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి సాఫ్ట్వేర్ రంగం నుంచి అంటే సేవా రంగం నుంచి వచ్చేటటువంటివి, తర్వాత ఫార్మా వంటి రంగాల నుంచి వచ్చేటటువంటి పనులు, ఇవి హైదరాబాద్ వంటి నగరం నుంచి ఏడాదికి 56,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం రావడం, ఇవన్నీ తెలంగాణ తట్టుకోగలుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం మరింత అప్పుల్లో కూరుకుపోయేటటువంటి అవకాశం ఉంది. ఇటీవల ఎన్నికల ప్రణాళికలో సైతము ఎన్డీఏ ఇచ్చినటువంటి హామీలు సైతము భవిష్యత్తులో కూడా కొత్త అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితే తప్ప కోలుకునేటటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. అందువల్ల ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు రుణ సంక్షోభంలో ఉన్నాయి. దాదాపు తమ స్థూల జాతీయోత్పత్తిలో, స్థూల జాతీయోత్పత్తి అంటే 14 లక్షల కోట్లు ఏడాదికి వస్తున్నటువంటి స్థూల జాతీయోత్పత్తి రెండు రాష్ట్రాలకి, స్థూల జాతీయోత్పత్తిలో 40% పైచిలుకు అప్పుల్లో ఉండటం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. స్థూల జాతీయోత్పత్తిలో ఎప్పుడు కూడా 21 నుంచి 25% మేరకు మాత్రం ఉంటే ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిగా చెప్తారు. కానీ అటు ఆంధ్రప్రదేశ్లో స్థూల జాతీయోత్పత్తిలో 70% వరకు అప్పులు వాటా కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో మాత్రం స్థూల జాతీయోత్పత్తిలో 55 నుంచి 60% అప్పులు వాటా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రమాదకంటికి ఆర్థిక వ్యవస్థకి, తెలంగాణలో భవిష్యత్తులో ప్రజలపైన ఆర్థిక భారం పన్నుల రూపంలో పడవచ్చు, ఇతరత్ర రూపాల్లో పడేందుకు, అటు ఆంధ్రప్రదేశ్లో అయితే మరింత భారం పడేందుకు, లేదంటే ఆస్తులు ఇతరత్ర అమ్మేసుకోవాల్సినటువంటి, ప్రభుత్వ ఆస్తులు వనరులు అమ్మేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేంద్రం ఖచ్చితంగా ఈ రెండింటి మీద కొంత నియంత్రణ చేయకపోతే కనుక భవిష్యత్తులో ఈ రెండు రాష్ట్రాలు కోలుకునేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు.